హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం పుదీనా రైస్ తయారీ విధానం చూద్దామండి. ఈ పుదీనా రైస్ని పిల్లల లంచ్ బాక్స్లోకి, ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినవచ్చు. దీంట్లో ఏం కూర కలవలుపు లేకపోయినా తినేసేయవచ్చండి. దీని తయారీ విధానం ఎలానో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక గుప్పెడు పుదీనాని వేసుకోవాలి. అందులోనే 6-7 పచ్చిమిరపకాయలను వేసుకొని, పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినన్ని వేసుకోండి. ఇంచు అల్లం ముక్కలు 2 ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని ఒక కడాయి స్టవ్ పై పెట్టుకోవాలి. ఈ కడాయి కొంచెం పెద్దదిగా ఉంటే అన్నం కలుపుకోవడానికి బాగుంటుందండి. అందులో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా 2 దినుసులు చొప్పున వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూను జీడిపప్పు ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పెద్ద ఉల్లిపాయ తరుగు 1 కప్పు వేసుకోవాలి. అది కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నీ ఒకసారి కలుపుకొని 1 రెమ్మ కరివేపాకు ముందుగా తయారు చేసి ఉంచుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ పుదీనాని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే నిమిషానికి పైనే పడుతుందండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక 1½ స్పూన్ సాల్ట్ వేసుకొని, సాల్ట్ మీ అన్నానికి సరిపడా వేసుకోండి. ఇది పచ్చివాసన వస్తే రైస్ బాగోదండి, అందుకని బాగా వేపుకోవాలి. ఈ పుదీనా చక్కగా వేగినప్పుడు ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. ఇలా పైకి ఆయిల్ తేలినప్పుడు ఇప్పుడు ఉడికించి చల్లార్చి ఉంచుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అన్నం చల్లారకపోతే విరిగిపోయినట్లుగా అయిపోతుంది కలిపేటప్పుడు, అందువలన కొంచెం చల్లారిన తర్వాతే వేసుకోవాలి. 1/2 కేజీ బియ్యానికి నేను చెప్పిన కొలతలు సరిపోతాయండి. ఈ పుదీనా హెల్త్కి చాలా మంచిదండి. ఈ పుదీనా రైస్ని మనం అప్పుడప్పుడు తింటూ ఉంటే చాలా మంచిదండి. పిల్లలకు కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి. అన్నం మొత్తం చక్కగా కలిసే వరకు కలుపుకొని, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు పుదీనా రైస్ రెడీ అండి. పిల్లలకు పెట్టేటప్పుడు ఈ రైస్ పైన కొంచెం నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.